హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ వెల్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకి రిచ్ అండ్ ఎలిగెంట్ అండ్ లేటెస్ట్ డిజైన్స్ అయినటువంటి చౌకర్స్ని తీసుకొచ్చేసాను. అండ్ ఈ చౌకర్ కలెక్షన్ని ఎక్కడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతాయి. నేను ఈ వీడియోలో చౌకర్ కలెక్షన్తో పాటుగా షాప్ డీటెయిల్స్ని కూడా, ప్రతి చౌకర్ పక్కన షాప్ డీటెయిల్స్ని పెట్టేశానండి. ఎండింగ్ వరకు చూసేయండి వీడియోని. అండ్ అలానే వీళ్ళ దగ్గర స్పెషల్ ఆఫర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. దాని ఆఫర్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోగలుగుతారు, అలానే షాప్ డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోగలుగుతారు. సో పదండి, కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము. సో ముందుగా వచ్చేసి ఈ చౌకర్ని చూసినట్లయితే మనకి రొటీన్గా లక్ష్మీదేవి అట్లా కాకుండా ఫ్లవర్ని ఇచ్చారండి. ఫ్లవర్ అంతా కూడా మనకి సీజర్ స్టోన్స్తో ఇచ్చారు. రెండు వైపులా కూడా పురివిప్పిన నెమలని ఇచ్చి అంతా చిన్న చిన్న బుటీస్ లాగా ప్లాన్ చేసి కింద అన్ని సౌక్స్ ఇవరెన్స్ ఇచ్చారు. దీని వైపు నేను పక్కన మెన్షన్ చేసేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చౌకర్ని చూసేద్దాము. ఇది లక్ష్మీ చౌకర్ అండి. అమ్మవారి బొమ్మని మధ్యలో ఇచ్చేసి చుట్టూ అంతా కూడా ఫ్లవర్స్ లతలు లతలుగా డిజైన్ చేశారు. అంతేకాకుండా అమ్మవారికి పైన ఒక వరుస మొత్తం కూడా చెక్కబడినటువంటి మ్యాంగో బుటీస్, ఆ పైన స్టోన్ లైన్ని ఇచ్చారు. సో బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చౌకర్ని చూసేద్దాము. ఇది నిజంగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి చౌకర్. మధ్యలో వచ్చేసి ఒక రూబీని పెట్టి చుట్టూ స్టోన్స్ ఇచ్చి పీకాక్ డిజైన్తో డిజైన్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కాకుండా మనకి సైడ్న అమ్మవారి బొమ్మలు అనేవి వచ్చాయన్నమాట. సో పైన అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చేశారు, కింద అన్ని సౌత్ సిపరల్స్ ఇచ్చారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ లక్ష్మీ చౌకర్ని చూద్దాము. మధ్యలో అమ్మవారి బొమ్మని చాలా బాగా చెక్కారండి. సో కింద వచ్చేసి ఒక వరుస మొత్తం కూడా వైట్ స్టోన్స్ చుట్టూ లతలు లతలుగా ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ లక్ష్మీ అమ్మవారి బొమ్మ వచ్చింది కదా. సో సైడ్న వచ్చి నెక్కి రెండు వైపులా పీకాక్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. సో పైన వరుస మొత్తం కూడా పెటల్స్ పెటల్స్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇది వచ్చేసి నక్షి వర్క్ చేయబడినటువంటి చౌకరు. అన్నీ కూడా పీకాక్ డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఒక ఫ్లవర్ రెండు వైపులా, అండ్ ఇంకా వచ్చేసి చాన్బాలి రింగ్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఇచ్చారండి కింద అంతా. పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చారు. బాగుంది కదా. సో నెక్స్ట్ మనం ఈ నక్షి వర్క్ చేయబడినటువంటి చౌకర్ని చూద్దాము. మధ్యలో ఒకటి ఫ్లవర్ లాగా ఇచ్చి చుట్టూ రెండు వైపులా కూడా పీకాక్స్ ఇచ్చారు. పీకాక్స్కి కొంచెం కింద వైపును కూడా పీకాక్స్ ఇచ్చి అన్ని లతలు లతలుగా డిజైన్ చేశారండి. అండ్ కింద వచ్చేసి మువ్వ గజ్జలు, వాటితో పాటుగా సౌత్ సిపెరల్స్ని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ చౌకర్ని చూద్దాము. ఇది కూడా లక్ష్మీ అమ్మవారితో ఉన్నటువంటి చౌకర్ అండి. చౌకర్లో మధ్యలో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు, రెండు వైపులా నెమళ్ళు వచ్చాయి. నెమళ్ళు అమ్మవారి వైపు చూస్తున్నట్లుగా ఇచ్చారు. వెనక వైపు ఉన్న పింఛం వచ్చేసి మనకి బార్కి కంటిన్యూ చేసేసారండి. పైన జస్ట్ మ్యాంగో బుటీస్ చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చారు, కింద వచ్చి మ్యాంగో బుటీస్, అలానే సౌత్ సిపెరల్స్ కాకుండా గోల్డ్ బాల్స్ని ఇచ్చారు. ప్లెయిన్వి కాకుండా పైన లైట్గా చెక్కుడు అనేది ఉందన్నమాట. సో బాగుంది కదా ఇది కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను చూపించిన ఈ చౌకర్ కలెక్షన్ నచ్చిందా మీ అందరికీ? నచ్చినట్లయితే లైక్ అలానే షేర్ చేయడంతో పాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ నేను థంబ్నైల్లో వచ్చేసి 0% వేస్టేజ్ ఆన్ ప్యూర్ ప్రైస్ అని పెట్టాను కదా. సో దాని గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.